వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇక్ష్వాకులు చరిత్ర నుంచి మనకు ఇక్ష్వాకులు ఇంపార్టెంట్ టాపిక్. మనకు గ్రూప్స్ గ్రూప్ టూనే కానీ గ్రూప్ ఫోర్లోనే కానీ పంచాయతీ సెక్రటరీలో ఇందులో నుంచి అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. దానికోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్. ఫస్ట్ వన్, శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములుడు ఇక్ష్వాకు వంశ మూలపురుషుడు. ఏ రాజును ఓడించి ఇక్ష్వాకులు విజయపురిలో అధికారాన్ని స్థాపించారు? మూడో పులోమావిని. ఇక్ష్వాకులు స్థానికులు అని వాదించిన చరిత్రకారుడు ఎవరు? కాల్డ్వెల్. ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రాకు వలస వచ్చారని పేర్కొన్నది ఎవరు? వోగెల్. శ్రీశాంతములుడు ఏ మతాన్ని ఆదరించాడు? వైదిక మతం, హిందూ మతాన్ని శ్రీశాంతములుడు ఆదరించడం జరిగింది. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొన్నది ఏ పురాణంలో? విష్ణు పురాణంలో ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనడం జరిగింది. రింటల, దాచేపల్లి, కేసనపల్లి శాసనాలు వేయించిన ఇక్ష్వాకు రాజు శ్రీశాంతములుడు. శతసహస్రహలక మహాదానాధిపతి బిరుదులు కలిగిన ఇక్ష్వాకు రాజు శ్రీశాంతములుడు. ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలైన శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి. మనకు ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఇచ్చి ఇక్ష్వాకుల చరిత్రకు మూల ఆధారాలైన శాసనాలలో ఈ కింది వాటిలో ఏది కాదు అని అడిగవచ్చు. ఇవి 3 ఇచ్చి ఇంకోటి వేరే ఆప్షన్ ఇవ్వచ్చు. సో గుర్తుంచుకోవడం బాగుంటుంది. వీరపురుష దత్తుడి కాలంలో మహాచైత్య నిర్మాణానికి ఆలయ స్తంభాన్ని ప్రతిష్ఠింపించింది ఎవరు? అడవి శాంతశ్రీ. నాగార్జునకొండ వద్ద చుల్ల ధర్మగిరిపై చైత్య గృహాన్ని నిర్మించింది ఎవరు? ఉపాసిక బోధిశ్రీ. మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది? వీరపురుష దత్తుడు. ఏ రాజు కాలాన్ని ఆంధ్రాలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు? వీరపురుష దత్తుడి కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొనడం జరుగుతుంది. రాజు శివలింగాన్ని కాలితో తొక్కుతూ బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది? నాగార్జునకొండ. ఇంపార్టెంట్. రాజు శివలింగాన్ని కాలితో తొక్కుతూ బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది? నాగార్జునకొండ. అశ్వమేధ యాగం చేసిన ఇక్ష్వాకు రాజు శ్రీశాంతములుడు. ఇక్ష్వాకుల రాజభాష ప్రాకృతం. ఇక్ష్వాకుల రాజసింహం సింహం. భారతదేశంలో తొలి వైదికం హిందూ దేవాలయాలు నిర్మించిన రాజులు ఇక్ష్వాకులు. ఇది భారతదేశ చరిత్రకు ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి హిందూ దేవాలయాలు నిర్మించిన రాజులు ఇక్ష్వాకులు, లేదా తొలి వైదిక దేవాలయాలు నిర్మించిన రాజులు ఇక్ష్వాకులు. ఏ ఇక్ష్వాక రాజు కాలంలో శ్రీపర్వతం మహాయాన మతానికి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లింది? వీరపురుష దత్తుడి కాలంలో. దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించింది ఎవరు? యహుబల శాంతములుడు. ఇక్ష్వాకుల కాలంలో ప్రధానమైన వృత్తి వ్యవసాయం. హారతి అంటే చిన్నపిల్లలను రక్షించే దేవతను హారతి అంటారు. వీరగల్ అంటే యుద్ధంలో మరణించిన వీరుల స్మారక చిహ్నాలను వీరగల్ అంటారు. ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తి పనుల గురించి వివరిస్తున్న శాసనం విషవట్టి శాసనం. ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ వర్తక శ్రేణులు పర్ణిక శ్రేణి, పుసిన శ్రేణి. మొదటిసారిగా ఆలయ నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఇక్ష్వాకుల కాలంలో. ఇవి ఇక్ష్వాకుల గురించి మనకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇందులో నుంచి మనకు 2 or 3 క్వశ్చన్స్ మనం అడిగే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.